시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ను కొంతమంది దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. మెడికల్ బిల్లులో గోల్మాల్కు పాల్పడ్డారు. వైద్యం చేయకపోయినా చేయించినట్లు నకిలీ బిల్లులు సృష్టించి బిల్లులు కాజేశారు కేటుకోలు. ఈ ఘటనలో రెండు ఆసుపత్రులతో పాటు నలుగురుపై కేసు నమోదు చేశారు. ఆసుపత్రికి ఎల్ఓసీ ఇప్పించి డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం వినాయక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై, మిర్యాలగూడలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండకు చెందిన జ్యోతి, లక్ష్మి, ధరావత్ శివపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ప్రతినిధి చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఇప్పుడు తెలంగాణలో మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి మాత్రం కొంతమంది దళారులు పక్కదారి పట్టిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కలిసి ప్రధాన చూసినట్టయితే ఏదైతే మెడికల్ మాఫియాకి సంబంధించి మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ మెడికల్ మాఫియా మాత్రం అతి దారుణంగా ఉంది చెప్పవచ్చు. ప్రధాన చూసుకుంటే ఈ మెడికల్ బిల్లుకి సంబంధించి వైద్యం బిల్లులకు సంబంధించిన బిల్లులు కూడా నకిలీ బిల్లులు కాజేశారనేది మాత్రం తెలుస్తుంది. మొదటగా చూసినట్లయితే ఈ ఘటనలో మాత్రం రెండు ఆసుపత్రులతో పాటు నలుగురుపై కూడా కేసు నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. ప్రధాన చూసినట్టయితే ఆసుపత్రి సంబంధించిన ఎల్ఓసీ ఇప్పించి డబ్బులు కాజేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధాన చూసినట్టయితే ఖమ్మం నగరంలోని వినాయక మల్టీ స్పెషల్ ఆసుపత్రిపైన, అదేవిధంగా మిర్యాలలోని మల్టీ ఆసుపత్రిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్టు కూడా మనకు సమాధానం ఇస్తుంది. ప్రధాన చూసినట్టయితే నల్గొండ జిల్లా సంబంధించి అయితే ఏదైతే జ్యోతి, అదేవిధంగా లక్ష్మి, ధరావత్ శివలపై కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు కూడా మనకి పూర్తి సమాచారం ఉంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎంఆర్ రిలీఫ్ సంబంధించిన బిల్లులు మాత్రం పూర్తిగా గోల్మాలు జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ఒకవైపు వైద్యం అందరూ ఇబ్బంది పడుతుంది, మరోవైపు మాత్రం నకిలీతో మాత్రం ఈ బిల్లులు మాత్రం చేయడం పట్ల కూడా సర్వత్రా మాత్రం చర్చించే మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ఎవరైతే పాల్పడ్డారో వాటికి చర్యలు తీసుకోమని చెప్పి కూడా పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ డబ్బులు కాజేసిన వాళ్ళ కేటుగాళ్ళను మాత్రం పట్టుకొని మనం తగినగా శిక్షించాలని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే గతంలో చూసినట్టయితే మెడికల్ మాఫియా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మాత్రం సీఎంఆర్ రిలీఫ్ బిల్లుపై కూడా ఇలా గోల్మాల్ జరుగుతున్న మాత్రం సర్వత్రా మాత్రం చర్చించే మారింది. ఏదైతే దీనికి సంబంధించి పాల్పడిన కేటుగాళ్ళను మాత్రం తప్పనిసరిగా శిక్షించాలని చెప్పి పలువురు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రియా. గోవింద్, దీనికి సంబంధించి మరి హాస్పిటల్ యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుంది అంటే ఇదంతా వాళ్ళకి తెలిసే జరిగిందా, లేకుంటే దాని లోపల ఉండేటువంటి గమ్మత్తులు చమత్కారాలు ఇవన్నీ ఏంటన్నట్టు? అంటే ప్రధానంగా ఎప్పుడైనా సరే ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం అనేక సంఘటనలు చూసుకున్నాం. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ సీఎంఆర్ కి సంబంధించిన గోల్మాల్ విషయంలో కూడా
తెలిసినా సరే వాళ్ళు తెలియనట్టుగా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే సీఎం తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ బిల్లులకు సంబంధించి కూడా కొంతమంది కావాలని చేసినట్టు కూడా మనకు సమాధానం ఇస్తుంది, కొంతమంది ఆకతాయిలు డబ్బుల కోసమే ఇది చేసినట్టు కూడా మనకు సమాధానం ఇస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం దీనిపై మాత్రం చర్చ నడుస్తుంది. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని ఎవరైతే కఠినమైన కూడా పూర్తిగా పోలీసులు మాత్రం దర్యాప్తు చేసిన పరిస్థితి తెలుస్తుంది. అయితే కావాలని తెలిసి చేసినట్టుగా మనకి సమాధానం తెలుస్తుంది. థ్యాంక్ యూ గోవింద్.